రెండు మూడు రోజుల్లో భారీ ఎత్తున ఖమ్మంలో అది కూడా హరిగారు నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు బీఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా అది వాళ్ళ ఉనికి కోసమే తప్ప, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి పరిస్థితుల ఎన్నికల దగ్గరకు వచ్చినాయి ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు బీజేపీ మీద పోరాటం అంటున్నాడు, ఈయన 8 సంవత్సరాలు ప్రతి బిల్లుకు ప్రతి దానికి సపోర్ట్ కొట్టి అన్ని చేసి ఈయన సపోర్ట్ చేశాడు కదా. అంటే ఈ 1 ఇయర్ లోనే ఆయనకు ఏం గుర్తొచ్చిందా? 8 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగిందా? ఒక టర్మ్ అయిపోయినాక కూడా, 5 సంవత్సరాలు గడిచినాక కూడా ఆయన మరి సపోర్ట్ చేశాడు కదా బీజేపీకి. మరి ఈనాడు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలంగాణలో ఒక పెద్ద గేమ్ ఆడుతున్నారు. ఏంటంటే నువ్వు నేను కొట్టుకుంటే ఇక్కడ నా పార్టీ ఇక్కడ నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టుతారు జనాలు, మర్చిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి నాటకం. ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యలు అయిపోయినాయి. ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అప్పు ఎవరి మీద పెట్టినామండి? అది 16,000 కోట్ల అదనపు బడ్జెట్ తో మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు 4.5 లక్షల కోట్ల అప్పు జరిగింది. ఈరోజు ధరణి తీసుకొచ్చి ఒకవైపు రైతులను మళ్ళీ అదే విధంగా అందరినీ కూడా ఈరోజు రైతులు మామూలు జనం కూడా ధరణితో 1 ఎకర భూమినోడు 2 ఎకరాల భూమినోడు ధరణితో ఎంత ఇబ్బందులు పడుతున్న సుసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. అన్ని మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి సిస్టమ్, రెండోది పంచాయత్ రాజ్లో ఉన్నటువంటి సిస్టమ్, రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని టోటల్ సిస్టమ్స్ అంతా మార్చేసి ఈరోజు ఒకవైపు ప్రజలకు ఒకవైపు రైతులకు. మరి ఈరోజు చూడండి కామారెడ్డిలో ఎంత పెద్ద ఉద్యమం వచ్చింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సార్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మేడ్చల్ కలెక్టరేట్ కట్టారు. మేడ్చల్ కలెక్టరేట్ లో దాదాపుగా 26 మంది రైతుల యొక్క 52 ఎకరాల జాగా తీసుకున్నారు. అక్కడ వాళ్ళకు జాగాలో కలెక్టరేట్ కట్టేశారు, కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు, స్టార్ట్ అయిపోయింది. 10 మంది రైతులకు రైతు బంధు వస్తుంది ఇంకా, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 1 రూపాయి చెల్లించలే, వాళ్ళ గేట్ల బట్టి రాణించలేరు. మేము రీసెంట్ గా ఉద్యమం చేసుకొని ధర్నా చేస్తే మేము చూస్తాం చేస్తామని చెప్పి మంత్రి మల్లారెడ్డి గారు చెప్తారు. కలెక్టర్ కలిసే పరిస్థితి లేదు రైతులకి. ఎప్పుడైనా మన సీఎం ప్రోగ్రామ్ కానీ లేకపోతే మంత్రి ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి రైతులను లోపడేస్తున్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత వదిలేస్తున్నారు వాళ్ళని. అంటే ఈ విధంగా ఏంటంటే ఎక్కడికక్కడ పోలీసులతో దిగ్బంధం చేసింది. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఎప్పుడైనా ఉద్యమం చేయాలంటే మమ్మల్ని ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. మన చూడండి ఇందిరా పార్క్ దగ్గర సర్పంచులకు సంబంధించి మరి మేము ఉద్యమం చేస్తామంటే అరెస్టులు చేశారు. ఈరోజు సర్పంచులు ఎందుకు ఇదిగలే బాధపడుతున్నారండి? అలా 18 మంది సర్పంచులు ఈరోజు కుమ్రంభీం జిల్లాలో ఎందుకు రాజీనామా చేశారు అంటే, నేను మన జిల్లా పరిషత్ మీటింగ్ అయితే కూడా అడిగితే తప్పించుకుంటున్నారు అధికారులు కానీ వీళ్ళు కానీ. డైరెక్ట్ గా వాళ్ళకి 15th ఫైనాన్స్ డబ్బులను గంట సేపట్లో వాళ్ళు మాయం చేసేసారు. సర్పంచ్ ఉప సర్పంచ్ కుండే పవర్స్ ని ఎంపీడీ వాళ్ళకి కట్టబెట్టి, సెక్రటరీ గారు ఎంపీడీ వాళ్ళకి కట్టబెట్టి ఆ డబ్బులను ప్రభుత్వం వాడుకుంటుంది. ఈ విధంగా అన్ని వ్యవస్థలను, లిక్కర్ చూడండి విపరీతమైన లిక్కర్, 40,000 కోట్ల సోదరుడు చెప్పింది ఇంతకుముందు, 40,000 కోట్ల లిక్కర్, 4.5 లక్షల కోట్లకు మంత్లీ ఎంతకు మనం ఎన్ని ఇంట్రెస్ట్ కడుతున్నాము? మనం ఇన్నే 4.5 లక్షల కోట్లు అప్పు తీసుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తి మీద దాదాపు 1.5 లక్షల అప్పు ఉంది మన మీద. మరి ఏం చేస్తున్నాం? అప్పుల పాలు చేసాడు తప్ప మనం బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ, ఇది లిక్కర్ తెలంగాణ, దోచుకున్న తెలంగాణ కదా. ఈరోజు రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు అండి. ఇన్ని మాటలు చెప్పింది కదా, నిరుద్యోగ భృతి గురించి ఏ నాయకుడు ఎందుకు మాట్లాడాడు? మరి నువ్వు మాట ఇచ్చి కూడా 4 సంవత్సరాలు అవుతుంది కదా, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేవు? 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఈరోజు 5 డబుల్ బెడ్రూమ్లను అసెంబ్లీ 5 లక్షలు ఎవరైనా జాగా ఉంటే వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పినావు, మళ్ళీ మొన్న మాట మార్చి 3 లక్షలు ఇస్తామని చెప్తున్నావు. అంటే ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు దిట్ అయిందంటే తప్పును కూడా అప్పును కూడా చాలా గొప్పగా చెప్పేటువంటి వ్యక్తిత్వం కేసీఆర్ గారికి ఉంది. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను, నేను కూడా ఉద్యమం చేశాను కాబట్టి నాకు తెలుసు. కానీ తెలంగాణ అనేది తెచ్చుకుంది ఇందుకోసమా అని మాలాంటి ఉద్యమకారులు ఈరోజు బాధపడుతున్నాం మేము. ఇందుకోసమేమా? మేము రాజకీయాన్ని పనంగా పెట్టి, ఆస్తులను పనంగా పెట్టి మీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే గీదొక కోసమా? నిరుద్యోగులు ఎక్కడండి? ఎక్కడ ఉద్యోగాలను ఇవ్వాలా? మాటలతో ఇప్పుడు ఎలక్షన్లు ఎన్నికలు వస్తున్నాయి, ఇవి రోజు ఇవి ఇస్తున్నాం అవి ఇస్తున్నామని చెప్పి డబుల్ బెడ్రూమ్లు పంచుతున్నామని చెప్తారు, ఇవి చెప్తున్నాం అని చెప్తారు. మాట మార్చడానికి ఆయన ఈరోజు నేను బీజేపీతో కొట్లాడుతున్నా అని చెప్పి మనం అప్పులు చేసి పక్క రాష్ట్రాలకు డబ్బులు పంపించడం ఏంది?
పక్క రాష్ట్రాలకు నువ్వు మా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చే అధికారం మీ కోరిచ్చురు. మన రైతులు చచ్చిపోతే మన రైతులకు ఇయ్యవు, పక్క రాష్ట్రంలో రైతులు చచ్చిపోతే మన డబ్బులు తీసుకుపోయి పక్క రాష్ట్రంలో ఇస్తావా? ఎవరబ్బసబ్ అది? తెలంగాణ వాళ్ళందరిది కాదా, మా ట్యాక్సులు కాదా, మా కష్టం కాదా ఇది? దీన్ని గుర్తించకుండా ఎన్నికలే పరమావధిగా ఈరోజు టిఆర్ఎస్ అక్కడ బీజేపీ రెండు కూడా కలిసి నాటకం ఆడుతున్నాయండి. ఓకే దుర్గా, ఏంటి ఖమ్మంలో మీరు భారీ బహిరంగ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదే ఖమ్మం నుంచి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ, ఎలా చూస్తున్నారు?